హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఈ వైరస్. కంటికి కనిపించని ఈ వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో దేశాలు వణికిపోతున్నాయి. వైరస్కు భయపడి నిర్బంధంలో తలదాచుకుంటున్నాయి. ఓ చిన్న నగరంలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఈ మహమ్మారి. ప్రపంచాన్ని కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. చైనా మ్యాప్లో ఎక్కడో ఉండే వ్యూహాన్ ప్రపంచ దేశాలకు ముచ్చమటలు పట్టించింది. వైరస్ పుట్టింది ఇక్కడే, ఒకరి నుంచి వేలాది మందికి వ్యాపించింది ఇక్కడే. డ్రాగన్ని దడదడలాడించిన వైరస్ చివరకు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. లక్షల మందిని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ జన్మస్థానం మేడ్ ఇన్ చైనాలోని వ్యూహాన్ నగరం. హూబే ప్రావిన్స్లోని ఈ నగరంలో ఓ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ వ్యాప్తి ప్రారంభమైంది. మొదటగా ఈ వైరస్ 57 సంవత్సరాల మహిళకు సోకిందని అధికారులు గుర్తించారు. 2019 డిసెంబర్ 10 జలుబు జ్వరంతో బాధపడిన ఆ మహిళ ఇంజెక్షన్ చేయించుకున్నా తగ్గకపోవడంతో 16 డిసెంబర్ వుహాన్ యూనియన్ హెల్త్ కమిషన్కు వెళ్లగా పరిశీలించి హాస్పిటల్కు తరలించారు. వైరస్ను వ్యూహాన్లో 1 డిసెంబర్ గుర్తించామని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. అప్పట్లో దీనిని నిమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్గా భావించినట్లు తెలిపింది. ఇది భయంకరమైన వైరస్గా గుర్తించిన తర్వాత 2019 డిసెంబర్ 30 వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తన పరిధిలో అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్లకు నోటిఫికేషన్ను జారీ చేసింది. నిమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్తో అడ్మిట్ అయిన పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అందులో సూచించింది. ఆ తర్వాత 31 డిసెంబర్ వైరస్ 27 మందికి వచ్చిందని ప్రకటిస్తూ జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక 1 జనవరి వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సమాచారం ఇచ్చింది చైనా. 11 జనవరి చైనాలో తొలి మరణం నమోదైంది. 4 రోజుల వ్యవధిలోనే చైనాలో 6,000కు పైగా ఈ కేసులు వెలుగుచూశాయి. దాంతో 23 జనవరి లాక్డౌన్ ప్రకటించింది. అయితే అప్పటికే చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్ కోసం 50 లక్షల పైగా జనం సిటీని వదిలి వెళ్ళిపోయారు. దాంతో వైరస్ మరింత విస్తరించింది. 1 జనవరి ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా విస్తరించడంతో అప్రమత్తమైంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చైనాలో కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇది మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయంటూ 1 జనవరి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వుహాన్లో పుట్టిన వైరస్ 40 రోజుల్లో ఓ ప్రళయాన్ని సృష్టించింది. రోజుకు 1,000 కేసులతో వుహాన్ సిటీ చిగురుటాకులా వణికింది. అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించింది. దాంతో 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మహమ్మారిని లాక్డౌన్ అస్త్రంతో అంతం చేసింది చైనా. 76 రోజుల నిర్బంధం, స్తంభించిన జనజీవనం, నిలిచిన రాకపోకలు, కఠిన నిర్ణయాలతో వైరస్ను జయించిన వుహాన్ సిటీ రోజురోజుకు 1,000 కొద్ది కేసులు పెరుగుతూనే ఉండడంతో వ్యూహాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం 1 జనవరి నుంచి వుహాన్ నగరాన్ని నిర్బంధించింది. ఆ తర్వాత హూబే ప్రావిన్స్లోని దాదాపు 15 నగరాలను లాక్డౌన్ చేసింది చైనా ప్రభుత్వం. లాక్డౌన్తో ప్రావిన్స్ పరిధిలో ఏకంగా 60 మిలియన్ల జనాభా ఇళ్లకే పరిమితమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే చైనా వ్యాప్తంగా వ్యాధి వ్యాపించే అవకాశం ఉండడంతో క్రమంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతిని అనుసరించారు. మొదట లాక్డౌన్ అమలుతో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది చైనా ప్రభుత్వం. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. 17 ఫిబ్రవరి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. వైరస్ ప్రభావంపై నిపుణులు చేసిన హెచ్చరికలతో అందరిని ఇళ్లకే పరిమితం చేసింది. స్వేచ్ఛా ప్రపంచానికి అలవాటు పడిన ప్రజలను రోజుల తరబడి ఇంట్లో బందీలుగా ఉంచడం కష్టమైనప్పటికీ ఆ విషయంలో సక్సెస్ఫుల్ కాగలిగింది చైనా ప్రభుత్వం. 2-3 రోజులకు ఒకసారి ఇంటి నుంచి ఒకరు కూడా బయటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అది ఒకసారి మాత్రమే. ఇక క్రిటికల్ ఏరియాలో అయితే ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు టెక్నాలజీని కూడా వాడింది చైనా. ఇలా ఏకంగా 76 రోజులు వ్యూహాన్ నగరాన్ని కఠిన నిర్బంధంలో ఉంచింది చైనా. అయితే లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో వైద్య సేవల గురించి ఆలోచించలేకపోయింది అక్కడి ప్రభుత్వం. రవాణా స్తంభించడంతో వైద్య సేవలకు కావాల్సిన మెడికల్ కిట్స్ సరఫరా నిలిచిపోయింది. రోగుల్ని తరలించడం కూడా కష్టంగా మారింది. దీంతో కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఇక ఆర్మీని రంగంలోకి దింపిన ప్రభుత్వం మెడికల్ కిట్స్ పంపిణీ చేసింది. కేవలం లాక్డౌన్ని సక్సెస్ చేయడమే కాకుండా మహమ్మారి టెస్టులను కూడా వేగవంతం చేసింది చైనా. ఇంటింటికి వైద్య సిబ్బందిని పంపి పరీక్షలు చేయించింది. అనుమానితులపై నిఘా పెట్టడం, బాధితులను క్వారంటైన్కు తరలించడం లాంటి చర్యలను పకడ్బందీగా అమలు చేసింది. ఇలా చైనా విధించిన లాక్డౌన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇదే కీలక పాత్ర పోషించింది. చైనా తీసుకున్న నిర్ణయాలతో ఈ వైరస్ను జయించిన వ్యూహాన్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. దాదాపు 3 నెలల రోజులు లాక్డౌన్ సంఖ్యల నుంచి విముక్తి పొందింది. వైరస్ పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వ్యూహాన్లో లాక్డౌన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది చైనా ప్రభుత్వం. దాంతో వ్యూహాన్లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎయిర్వేస్, రైళ్ల సర్వీసులను పునరుద్ధరించారు. 11 వారాల తర్వాత లాక్డౌన్ను ఎత్తివేయడంతో వ్యూహాన్లోని షాపింగ్ మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాయి.
మొదట్లో చైనా లాక్డౌన్ విధించడంపై కాస్త వ్యతిరేకత వచ్చింది. వైరస్ను అడ్డుకునేందుకు సోషల్ డిస్టెన్స్ ఎంత మేరకు ఉపయోగపడుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ మందులేని ఈ మహమ్మారిని తరిమేందుకు లాక్డౌనే అసలైన సమాధానమని నిరూపించింది చైనా. ఈ మహమ్మారిని చైనానే సృష్టించిందంటూ అభియోగాలు మోసినా చివరకు ఈ వైరస్పై పోరాటానికి మార్గదర్శనం చేసింది.